నమస్తే. మనిషి జీవితంలో ఏదైనా సాధించడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మనిషి ఆలోచన విధానమే ముఖ్యం. దాన్ని మనం యాటిట్యూడ్ అంటాం. కానీ మనిషి రోజువారీ దినచర్యల్లో ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, వీటన్నిటి వల్ల కొన్ని అలవాట్లకు గురవుతూ ఉంటారు. ఇది మనిషి పతనానికి దారితీస్తుంది. ఇలా కాకుండా మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా పాజిటివ్ యాటిట్యూడ్ను ఏర్పరచుకొని జీవితంలో ముందుకు ఎలా సాగాలి, ఇవన్నీ వివరించేదే అద్వైత క్రియ. దీని గురించి ఇవాళ మనకు తెలియజేయడానికి లైఫ్ ట్రైనర్ ఈకే గిరీష్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. కాలర్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఆయనతో మాట్లాడాలంటే. సో హలో గిరీష్ గారు. హలో అండి. సో అద్వైత క్రియ అంటే ఏంటి ఫస్ట్ చెప్తాను. ముందుగా నా జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ప్రపంచానికి అర్థం కానటువంటి ఒక అద్భుతమైన సైన్సే ఈ అద్వైత క్రియ అండి. ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్స్ ఇప్పటి వరకు ఏమనుకుంటూ ఉన్నారు అని అంటే, నన్ను గాడ్ క్రియేట్ చేసి భూమి మీదకి పంపించేశాడు, లేదా మన ఇండియన్ ట్రెడిషనల్లో ఆస్ట్రాలజీస్ అంటే నైన్ ప్లానెటరీస్ యొక్క ఎఫెక్ట్ హ్యూమన్స్ మీద ఎక్కువగా ఉంటుంది, ఆ హ్యూమన్స్కి ఈ నైన్ ప్లానెటరీసే చాలా చాలా ఇంపార్టెంట్, ఏ ప్లానెట్ యొక్క ఎఫెక్ట్ వల్ల వారి యొక్క జీవితాలు అనేవి ఆధారపడుతూ ఉంటాయని చెప్పేసి అనుకోవడము, లేదా ఈ చేతి మీద ఉన్నటువంటి రేఖలు మీ నుదుటి రాకల రేఖలు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. అలాగే ఇక న్యూమరాలజీ ఆర్ సమ్సమ్ ఇంకేదైనా కానివ్వండి, లేదా నేను నా తల్లిదండ్రుల యొక్క జీనోమ్స్, లేకపోతే ఇంకా వారు పెరుగుతున్నటువంటి వాతావరణాలు, దేశము, ఇలాంటి సాకులన్నీ చెప్తూ చెప్తూ మనిషి తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. బట్ అదంతా శుద్ధ అబద్ధం అన్నమాట. వాస్తవానికి ఏంటనంటే, ఎవరి జీవితాలు వాళ్ళే నిర్మించుకుంటున్నారు. మీ యొక్క ఆలోచనల బేస్ మీదే మీ యొక్క లైఫ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ లైఫ్ కంప్లీట్లీ ఆధారపడుతూ ఉంటుంది. దీన్నే భగవద్గీతలో మనకు చెప్పబడినట్టు, యద్భావన తద్భవతి అన్నట్టుగా. అయితే నేను చాలా చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాను, మరి అవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలి కదా అంటే, ఇది వర్కౌట్ కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ది లా ఆఫ్ కంపాటబిలిటీ, ది లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ సస్టైనబిలిటీ, ది లా ఆఫ్ కాజ్ అనే కొన్ని బేసిక్ మెథడాలజీస్. దీన్ని మనము ఇంగ్లీష్లో కానీ లేదా సైంటిఫిక్ టర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే క్వాంటమ్ మెకానిజం ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్లో నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. సో మన యొక్క మస్తిష్కం అంటే బ్రెయిన్కి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. మనం ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నామో అవి తిరిగి మన జీవితంలోకి మరలా రావడం అనేది జరుగుతుంటుంది. దీనిని వెస్ట్రన్ సైన్సెస్లో ఎక్కువగా, వెస్ట్రన్ ఫిలాసఫీలో ఎక్కువగా దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు, మనం ఆలోచన విధానము అని చెప్పేసి అంటుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు నేను టెలివిజన్లో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ యొక్క సైగ చేస్తే మీ అందరికీ ఏ విధంగా కనబడుతూ ఉందో, సిమిలర్లీ బ్రెయిన్ నుంచి కొన్ని వేవ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక నిమిషానికి 60 పర్ డే 72,000 ఇట్స్ మ్యాక్సిమం అనమాట, ఈ లెవెల్లో రిలీజ్ అవుతుంటాయి. ఇఫ్ ఇట్ ఇస్ అ మోర్ దెన్ 72,000 థాట్స్, అది స్ట్రెస్ని లేదా మానసిక రోగాలని వీటన్నిటిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి ఆలోచనలు అయితే తక్కువగా ఉంటాయో వీరిని మనం మ్యాక్సిమం ఎక్స్పర్ట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కిటుక ఏంటంటే, జీవితానికి కంప్లీట్లీ మీ జీవితం మారిపోవాలి అని అంటే, మీ ఆలోచన పద్ధతిని కంప్లీట్గా కనుక చేసుకొని మీ లక్ష్యం మీదే పరిపూర్ణంగా దృష్టి పెట్టడం కనుక ప్రారంభించినట్లయితే, మీరు ఏం కావాలి అని అనుకున్నారో, అది డబ్బన్నా కానివ్వండి, ప్రేమన్నా కానివ్వండి, విదేశీయానం అనుకోండి, ఉన్నత పదవులు అనుకోండి, రాజకీయం అనుకోండి, ఏది కావాలంటే అది మీ పాదాల వద్దకు వచ్చేస్తుంది. దానికి మీరు చేయాల్సిందల్లా మీ మీద మీరు అపారమైనటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, మరియు ఎప్పుడూ పాజిటివ్తో కూడుకున్నటువంటి ఆలోచన విధానాలని కలిగి ఉండాలి. అయితే ఇప్పుడున్నటువంటి సొసైటీలో, ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్లో ఇట్లాంటి ఆలోచనలు చేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను, మరి నా లైఫ్ ఎందుకు చేంజ్ కావట్లేదు అని చెప్పేసి చాలామంది, అంటే స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ లైఫ్లో ఉన్నటువంటి స్టూడెంట్ కావచ్చు, నేను పాస్ అవ్వాలని అనుకున్నానండి బట్ నేను పాస్ కాలేకపోయాను, నేను జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను మరి నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఇవన్నీ అని అంటే, మీరు ఆలోచించే ఆలోచనలకి, మీరు నెగిటివ్గా ఆలోచించే ఆలోచనలకు మధ్య అంటే మనము త్రాస్ లెవెల్లో కనుక క్యాలిక్యులేషన్ వేస్తే, మీకు నెగిటివ్ థాట్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు, పాజిటివ్ థాట్స్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు, ఏది యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుందో దానిని బేస్ చేసుకొని మీ యొక్క లైఫ్ కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. సో అద్వైత క్రియ అంటే ఏంటి అని అంటే, సింపుల్గా మీ ఆలోచన పద్ధతిని ఫిల్టర్ చేసి మీరు ఒకే ఒక సబ్జెక్టు మీద కంప్లీట్గా ఏకాగ్రతను కలిగి, మీరు ఏం సాధించాలి అని అనుకుంటున్నారో దానిపైన 100% కాన్సన్ట్రేషన్ కలిగే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఐడియాలజీని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మెథడాలజీయే అద్వైత క్రియ. అదండి.
సో అద్వైత క్రియ అంటే చెప్పారు, సో దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా మళ్ళీ? యా డెఫినెట్లీ అండి. అంటే అద్వైత క్రియ అన్న దాంట్లో అంటే ఒక్కొక్కరి యొక్క సమస్యలను బేస్ చేసుకొని, ఇప్పుడు వెల్త్ ఉందండి, దీన్ని మనం మినీ వెల్త్ ఇంజనీరింగ్ అనే ఒక క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ధనం మూలం ఇదం జగత్తు, ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో డబ్బు కావాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాము, మన సగటున అందరూ లైఫ్ని అన్నింటిని కనుక చూసుకున్నాము అని అనుకోండి, ఒక వ్యక్తి బీదగా ఉన్నాడు, ఇంకొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా 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 డబ్బు సంపాదించుకుంటూ పోతూ ఉన్నారు. బట్ ఎందుకని కొంతమంది పేదవారుగానే ఉండిపోయారు, వాళ్ళ లైఫ్ ఎందుకు అలాగే ఉండిపోతూ ఉంది, ఇంకా పేదరికం ఇంకా పేదరికము, ఆర్థికంగా ఇంకా నష్టాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే లక్ అంటారు, కొంతమంది ఫెయిట్ అంటారు, కొంతమంది వచ్చేసి నేను రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ మోస్ట్ 500 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సంబంధించినట్టు మ్యాక్సిమమ్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఫిలంథ్రోఫిస్టులు కావచ్చు, ఆంటర్ప్రినర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్థికంగా పుట్టడమే కోటేశ్వరులు కాదు. వెరీ ఫ్యూ పీపుల్ తప్ప నుంచి రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్నటువంటి స్థితికే వెళ్ళారు. ఓకే, సో అది ఎలా జరిగింది అని అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బేస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఈ ఆలోచనలో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం టీవీ ఛానల్ పెడుతూ ఉన్నప్పుడు TV5 చూడాలి అని అంటే ఒక నెంబర్ని టైప్ చేసినట్లయితే మనం రిమోట్ ద్వారా, సో మనకి ఏ విధంగా వస్తుందో ఛానల్లో, అలాగే హిందూ ధర్మం చూడాలి అని అనుకున్నట్లయితే ఆ నెంబర్ని ఏదైతే మనం ప్రెస్ చేస్తున్నామో, ఇలాగే మన ఆలోచనల్లో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఫ్రీక్వెన్సీ, లవ్ని అట్రాక్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ, ఈవెన్ దరిద్రాన్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మీరు ఎలా ఆలోచనలు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి ధ్యాసతో చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మానవ జీవితంలో అసాధ్యాలని సుసాధ్యం చేయగలిగినటువంటి ఏకైక కాన్సెప్ట్ అనమాట. దీంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి. లైక్ వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నారు అని అనుకోండి, ఈవెన్ మీరు భావదారిద్రం గర్భదారిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా డెవలప్ అవ్వచ్చు. ఇక్కడ అంతా ఫండమెంటల్ రూల్స్ ఉంటాయండి. అంటే టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఉపయోగించుకునేటువంటి ఐడియాలజీ, వాళ్ళు ఎలా ఆలోచనలు చేస్తారు, ఆలోచనలు ఏ విధంగా వాళ్ళ జీవితంలో మెటీరియల్ అవుతాయి, ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికి అర్థం కాని విషయాలు ఏంటంటే మీరు నిజంగా కనుక సంకల్పించగలిగితే అద్భుతాలని మీ కాళ్ళ ముందుకు తెప్పించుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ అ మ్యాజిక్ బట్ ఇట్స్ అ ట్రూత్. ఇది ఒక యూనివర్సల్ సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆలోచించే ఆలోచనలు ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుకి పోయి టచ్ అయ్యి మరలా తిరిగి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఏవైతే కోరుకున్నారో అది మెటీరియల్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, అది మీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తుంది. దీని గురించి మనం కొన్ని డిస్కషన్ చేయాలి అని అంటే థాట్ ప్రాసెస్ గురించి కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తాను టు అండర్స్టాండ్ అందరికీ. మీరు ఒక్కసారి ఆలోచించారు అని అనుకోండి, పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఈయన ఏ విధంగా కనుక్కున్నారు, అండ్ ఈవెన్ సారీ శ్రీనివాస రామానుజాన్ని తీసుకున్నాము అని అనుకోండి, ఆయన చదువుకున్న చదువు చాలా తక్కువైంది. సో ఆయన ఏ విధంగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయగలిగాడు, ఇన్ఫినిటీ వాల్యూని ఎలా కనుక్కోగలిగాడు అన్న దాన్ని ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఎక్కడో కోయంబత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫినిటీ వాల్యూ కనుక్కోవడం అన్నది అసాధ్యం. ఆయన 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ తప్ప నుంచి రిమైనింగ్ అన్ని ఫెయిల్ అయ్యింది. అతను ఒకసారి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగారనమాట హార్డ్లీ అనే అతను, రామానుజం హౌ యూఆర్ ఫైండింగ్ దిస్ మై ఇటువంటి సబ్జెక్టులన్నీ ఎలా కనుక్కోగలుగుతున్నావు, ఇన్ఫినిటీ వాల్యూని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నావు నువ్వు అని అంటే, నేను రాత్రి నిద్రపోతూ ఉంటే నాకు నాగార్పమ్మ అనే ఒక దేవత వచ్చి నాకు ఇవన్నీ చెప్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. బట్ అది అతను ఆయన చాలా సిల్లీగా కొట్టేశాడు. బట్ దీన్ని ఆధునిక లాంగ్వేజ్ ఆర్ సైకాలజీ అనే వరల్డ్లో సబ్కాన్షియస్ మైండ్ అని అంటారు. సో సింపుల్గా చెప్పాలి అని అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని కనుక కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే మీరు ఏం సాధించాలనుకున్నా, ఏమి కావాలనుకున్నా అది మీ చిటికెన్ దగ్గరకు వస్తుంది. మీరు ఒక్కసారి మీ జీవితాలన్నింటిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ ఆలోచనల పూర్వకంగానే మీరు ఇప్పుడు ఉన్నటువంటి జీవితం రన్ అవుతుంది. అంతేకాని ఏ గ్రహాలు లేకపోతే ఏ దేవుడు మిమ్మల్ని తయారు చేయలేదు. ఇక్కడ నేను అతిష్ట భావజాలాలు అంటే నాస్తిక భావజాలాలను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. ఇది పూర్తిగా అస్తిత్వంతో కూడుకున్నటువంటిది. భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఏంటంటే నీ ఆలోచనల రూపంలో ఉన్నాడు. నీకు ఏం కావాలని అనుకుంటున్నారో వాటిని అందించే పద్ధతిలో ఉన్నాడనమాట. సో అదేవిధంగా అద్వైత క్రియలో ఏంటండి అని అంటే నాలెడ్జ్ సంపాదించాలనుకున్నటువంటి విద్యార్థుల కోసం అఖండ విద్యా ప్రక్రియ అని ఉంటుంది. ఇది ఒక 3 డేస్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్లో ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి, మీ యొక్క థాట్ ప్రాసెస్ను ఉపయోగించుకొని మీరు గరిష్టమైనటువంటి మార్కులను ఏ విధంగా సాధించుకోవాలి, అదేవిధంగా అమృత ప్రక్రియ, స్ట్రెస్ఫుల్ లైఫ్, తీవ్రమైనటువంటి దుఃఖంతో బాధపడుతూ జీవితానికి అర్థము పరమార్థం అన్నది అర్థం కాకుండా ఉన్నటువంటి హ్యూమన్ లైఫ్ అందరికీ కూడా ఎలాగ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేదే అమృత ప్రక్రియ. సో మీరు అది చేసిన తర్వాత మీకు ఏం కావాలో మీ పాదాల దగ్గరకే వచ్చేస్తుంది. తర్వాత వెల్త్ ఇంజనీరింగ్. ఈ వెల్త్ ఇంజనీరింగ్లో అసలు ఆలోచనని డబ్బు రావాలి అనంటే ఎటువంటి రకమైనటువంటి మానసిక స్థితి ఉండాలి మీకు,
ఏ విధంగా మీరు డబ్బును సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి అంటే ఎటువంటి ఐడియాలజీ మీ లోపల ఉండాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్ని మీరు రిలీజ్ చేయాలని చెప్పే కాన్సెప్ట్ అండి. సో ఇక చాలా రకాలు ఉన్నాయన్నమాట వివాహం కాని వారికి వివాహ ప్రక్రియ. గిరీష్ గారు, నాకు డౌట్, ఇందాక మీరు అన్నారు సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే ఏదైనా సాధించవచ్చు అని. అంటే జనరల్ గా సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం ఆల్రెడీ చూసినవి, చదివినవి, విన్నవి మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి, టక్ మన బయటకు వస్తాయి అవి మనకు తెలియకుండా అవసరానికి తగ్గట్టుగా బయటకు రావడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. బట్ అది ఆల్రెడీ మన మైండ్ లో ఉంది, అంటే దాన్ని కరెక్ట్ గా మన మైండ్ లో ఉన్నదాన్ని కరెక్ట్ గా వాడుకోమంటారా, లేకపోతే హౌ? నాకు మన సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పటిది కాదండి, సృష్టి ప్రారంభం నుంచి వస్తున్నది. ఒక అటామిక్, మనం ఏదైతే మనము వి విల్ కాల్డ్ యాజ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటాం, ఒక ఆటంలో నుంచి ఈ చరాచర సృష్టి పుట్టుకుంటూ వచ్చింది. అంటే ఈ కాన్షియస్ ఏదైతే ఉందో ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదనమాట, బిగ్ బ్యాంగ్ థియరీ దగ్గర నుంచి వచ్చింది. సో దానికి తెలియందంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క హ్యూమన్ బ్రెయిన్, నాదొక్కటే కాదు ప్రతి ఒక్కరి యొక్క బ్రెయిన్ అత్యద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తిలోనూ అచంచలమైన అనంతమైన శక్తి ఉంది, బట్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది కరెక్ట్ ఉపయోగించుకోవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన బ్రెయిన్ లో జస్ట్ 7% ఆర్ 6% మాత్రం యూజ్ చేయగలిగారు అని అంటారు. ఇది యాక్చువల్లీ వన్ మైత్ అండి, దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ట్రూత్. పర్సంటేజెస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ అన్నది ఇట్స్ అ మైత్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. కానీ మనిషి కనుక కరెక్ట్ గా కనుక, అంటే ఇక్కడ మన అద్వైత క్రియ అన్నది ఏంటంటే థాట్స్ ని ఒక పొజిషన్ కి తీసుకుని వస్తామండి. అంటే సింపుల్ గా మీరు ఒక 60 రాళ్లను తీసుకొని ఒక టార్గెట్ని కొట్టారు, వీటిలో ఏ టార్గెట్ కరెక్ట్గా వేసింది, ఒకటో రెండో తగిలితే తగలచ్చు లేకుంటే లేదు, అంతా వదిలేసేయండి. ఒకే ఒక టార్గెట్ లైక్ గన్ అనుకోండి, బుల్లెట్ తీసుకోండి, కరెక్ట్గా షూట్ పాయింట్ని తీసుకోండి, స్మాష్ చేయండి, ఈసారి ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. సో ఒక ఆలోచనని మిజైల్ రూపంలో తయారు చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి, దీన్ని మీరు యోగీస్ కావచ్చు లేకపోతే అగోరీస్ కావచ్చు, పెద్ద పెద్ద సాధువులకి 15 సంవత్సరాల టైం పడుతుంది అనమాట ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి అనంటే. దాన్ని నేను కేవలం 6 నుంచి 7 నిమిషాల్లో ఆ స్థితికి తీసుకుని వస్తానమాట. సో అది కనుక ప్రాక్టీస్ చేశారంటే మీ జీవితంలో మిరాకిల్ జరగాలి. అది అంతే, అది థాట్ ప్రాసెస్ ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనము సొసైటీ మీద ఎక్కువగా ఆధారపడడం అలవాటైపోయింది, మన మీద మనం ఆధారపడే ఒక వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసామన్నమాట, ఇండిపెండెన్సీ కోల్పోయాం. దానివల్ల ఏంటంటే 99.9% ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ యూజింగ్ 100% కాదండి 0.1% వాళ్ళకి పోతున్నాం. సో దానివల్ల ఏంటంటే మనకి సమస్యలు, వీఆర్ అట్రాక్టింగ్ మోర్ ప్రాబ్లమ్స్, వీఆర్ అట్రాక్టింగ్ మోర్ నెగిటివిజం. పాజిటివ్ అన్నది ఏదో ఒక 10% మాత్రమే వాడుతున్నాం, 90% నెగిటివ్ని వాడుతున్నాం. అందువల్ల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ జీవితాలు అద్భుతంగా మారాలి, మీరు ఒక శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రమూర్తి అంతటి గొప్ప గొప్ప వారు, అంటే వాళ్ళందరూ లేరని కాదు, ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళందరూ ఇటువంటి విధానాలను ఉపయోగించుకుని వారు అనంత గొప్పవారయ్యారనమాట థాట్ ప్రాసెస్ థీరీని. ఒక గౌతమ్ బుద్ధుడు అయితేనేమి, ఒక ఆది శంకరాచార్యుడు అయితేనేమి, మనకి చాలా ఫెమిలియర్ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అయినటువంటి స్వామి వివేకానంద అయితేనేమి, రామకృష్ణ పరమ అయితేనేమి, జీసస్ క్రీస్ట్ అయితేనేమి, వర్ధమాన మహావీరుడు అయితేనేమి, మొహమ్మద్ ప్రవక్త అయితేనేమి, వీళ్ళందరూ ఈ యొక్క టెక్నాలజీని, ఈ యొక్క కాన్సెప్ట్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న వాళ్ళు. దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీ ఆలోచనలు అద్భుతం అండి, మీరు ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేశారో దాన్ని బట్టి మీ లైఫ్ ఆధారపడుతూ ఉంటుంది. సో గిరీష్ గారు, సో మీరు క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు? ఇందాక అన్నారు నాకు కొంత సమయం ఇస్తే చాలు, 10-15 ఏళ్ళు పడతాయి వాళ్ళకి, కానీ నేను చాలా షార్ట్ టైంలో వాళ్ళని అంత మోటివేటెడ్గా చేస్తాను అంటున్నారు. సో క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు? అంటే ఇది ఒక ధ్యాన ప్రక్రియ అండి. అంటే ముందుగా మన ఆలోచనలన్నింటినీ కంట్రోల్ చేసే ప్రక్రియ వచ్చి, జనరల్గా మనం ఒక మెడిటేషన్ మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం వెల్త్ మెడిటేషన్ కూడా అనొచ్చు. సో వెల్త్ మీద పూర్తిగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ ఆలోచనలు కంప్లీట్లీ దాని మీద ఫోకస్ చేసే విధంగా ఉంటుంది. ఇక థీరీ ఉంటుందండి, కంప్లీట్లీ 3 డేస్ 8 అవర్స్ పర్ డే క్లాస్ ఉంటుంది. సో 3 డేస్ ఆల్మోస్ట్ కాన్సెప్ట్ గురించే చెప్పడం జరుగుతుంది అనమాట. గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఐడియాలజీస్ ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంటుంది, మీ దగ్గరికి డబ్బు రావాలి అని అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది అని మీ ప్రాక్టికల్ లైఫ్లో నుంచే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంతేగాని ఏదో బుక్లో నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకోరా మీ కాన్సెప్ట్. కంప్లీట్లీ మీరు ఆ కాన్సెప్ట్ వింటున్నంత వరకు ఎలా ఉంటుంది అని అంటే ఏదో మీ లైఫ్ని అక్కడ నేను మరలా మీకు అనాటమీ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత సింపుల్గా ఉంటుంది అండ్ మీ యొక్క మెమరీలో స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట. దీనిని కనుక ఉపయోగించుకొని మీరు తీవ్రమైనటువంటి డెట్స్లో నుంచి బయటికి రావచ్చు. అండ్ మీరు ఒక అద్భుతమైనటువంటి స్టార్టప్ కంపెనీలో ఉన్నారు, కొత్త ఆంటర్ప్రినర్స్ అయితే మీరు అద్భుతమైనటువంటి ఆంటర్ప్రినర్స్గా చేంజ్ అవ్వచ్చు. మీకు హార్వర్డ్లో కూడా అటువంటి బిజినెస్ క్లాస్ దొరకదేమో, కానీ బట్ ఐఎమ్ డామ్ ష్యూర్ ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత మీరు విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఎందుకనంటే మనకి బిజినెస్, ఐ మీన్ మేనేజ్మెంట్ మనకి చెప్పించేది ఎలా బిజినెస్ చేయాలని చెప్తుంది అనమాట, వెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది చెప్పరు. సో ఇది వెల్త్ అట్రాక్ట్ని ఎలా చేయాలి,
సో మీరు ఇందాక అన్నారు మీ జీవితంలో నుంచే కాన్సెప్ట్స్ తీసుకొని చెప్తాను, అంటే ఇది ఇండివిజువల్ గా క్లాసెస్ చెప్తారా లేకపోతే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా? లేదండి, అంటే నేను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. పాస్ట్ 3.5 ఇయర్ నుంచి ఇదే విధంగా చేస్తున్నాను. ఒక్కొక్కరి లైఫ్ గురించి అంటే ఎలా చేస్తారు? సింపుల్ అండి, థాట్ ప్రాసెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. అందరి లైఫ్ మనం కనుక తీసుకున్నాం అనుకోండి, మీకు కోపం ఉంటుంది, నాకు కోపం ఉంటుంది, బట్ వేరియేషన్స్ వేరుగా ఉండొచ్చు అనమాట. సో మీకు నవ్వు వస్తుంది, నాకు నవ్వు వస్తుంది, వేరియేషన్స్ వేరుగా ఉండొచ్చు, బట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అందరికి ఒకే రకంగా ఉంటాయి. ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ ని కరెక్ట్ గా మనం కనుక బ్యాలెన్స్ చేయగలిగి, ఎమోషన్స్ ని కనుక కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే థాట్స్ ని బాగా యూజ్ చేయగలుగుతాం. థాట్ ప్రాసెస్ అన్నది ప్రతి ఒక్కరికి, యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ కి ఈ థాట్ ప్రాసెస్ అనేది ఒకే రకంగా ఉంటుంది. నాకో థాట్ ప్రాసెస్, మీకో థాట్ ప్రాసెస్ అంటూ ఉండదన్నమాట. సో వీ కెన్ యూజ్ ఇట్ కరెక్ట్ గా కనుక ఉపయోగించుకోగలిగాము అని అనుకోండి, మనం చాలా ఉన్నతమైనటువంటిది. ఈవెన్ బిల్ గేట్స్ కావచ్చు, వావన్ బఫెట్ కావచ్చు, ఈవెన్ మార్క్ జూకర్బర్గ్ కావచ్చు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇట్లాంటి లైఫ్ కోచెస్ ని ఫాలో అవుతారనమాట. వెల్త్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు. బాబ్ ప్రోక్టర్, చార్లెస్ హానెల్ ఇలాంటి గ్రేటెస్ట్ ఐ మీన్ లైఫ్ కోచెస్ ఉంటారు, వాళ్ళకి వందల కోట్లలో ఇచ్చి మరీ క్లాసెస్ వింటారనమాట. ఎందుకు అనంటే బికాజ్ మనీ అట్రాక్షన్, లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేసినా వర్కౌట్ అయిపోతుంది. ఎంత ప్రాజెక్ట్ చేసినా వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవుతుంది అని అంటే వాళ్ళ యొక్క ఆలోచన కంప్లీట్లీ మనీ మీద ఉంటుంది. మనం అది వదిలేసి ఇంకా అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాం. ఒక్కసారి మనల్ని మన బ్రెయిన్ స్కాన్ చేసుకున్నాం అనుకోండి, 24 గంటల్లో మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కనుక మీరు కనుక, అంటే 24 గంటలు అంటే మనం ఆల్మోస్ట్ నిద్రకి వీటన్నిటికి ఉపక్రమించుకున్నాము అని అనుకోండి, ఒక 9 అవర్స్ ఆర్ 10 అవర్స్ని పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అవర్స్ అట్లీస్ట్ ఒక 14 గంటలు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? మీ యొక్క కెరీర్ గురించి ఆలోచిస్తున్నారా? అంటే మ్యాక్సిమం 5 నుంచి 6 మినిట్స్ పైన ఎవరు వాళ్ళ గురించి ఆలోచించరు. ఇక రిమైనింగ్ అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, మనకు అవసరం లేనటువంటి విషయాల గురించి కూడా ఆలోచిస్తాం. కాబట్టి మ్యాక్సిమం ఎనర్జీ అనేది ఎక్కడికి వెళ్తుంటుంది? సింపుల్, మనం ఒక ఒక స్టవ్ కింద పాలు పెట్టాము, నీళ్లు పెట్టాము, ఇంకా ఒక ఒక ఉల్లగడ్డలు పెట్టాము. సో ఒక 2 మినిట్స్ దీన్ని వెలిగించి ఆపేసాము, మళ్ళీ దీన్ని వెలిగించాము ఆపేసాము, దీన్ని వెలిగించాము ఆపేసాము, అయ్యో ఇది అయిపోయిందని చెప్పి మళ్ళీ దీన్ని వెలిగించాము. ఇట్లా ఒక్కోటి వెలిగించుకుంటూ వచ్చాము. ఏ పనన్నా అయ్యిందా? ఒకే దాని మీద వెలిగించాము, ఏమవుతుంది? రిజల్ట్ వస్తుందా? ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి కాన్సెప్ట్. దీని మీద కొన్ని ఉంటాయండి, చాలా చాలా డెప్త్ మైన్యూట్ పాయింట్ ఉంటుంది. ఏ ఆలోచన ఎలా చేయాలి, ఏ మూమెంట్లో ఎట్లాంటి ఆలోచన చేయాలి, ఇట్స్ లైక్ ఒక రకమైనటువంటి మీకు షిప్లో పోతూ ఉండుంటే మిమ్మల్ని ఒక సెయిలర్గా తయారు చేయడం జరుగుతుంది. జీవితం అనేటువంటి సముద్రంలో మీ యొక్క ఆత్మని ఒక పడవలా చేసుకుంటే మిమ్మల్ని అద్భుతమైనటువంటి సెయిలర్గా తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా సర్రని లేచి టపాన పడిపోతారండి. వాళ్ళు ఎందుకు పడ్డారు? ఆ పడ్డానికి కలిగిన కారణం ఏంటి? కొంతమంది పడినట్టే ఉంటారు కానీ పడరు వాళ్ళు. యాక్చువల్లీ అది కొంతకాలం అట్లా ఫ్రీక్వెన్సీ జరిగి మళ్ళీ ఆ తర్వాత ఒక్కసారిగా మళ్ళా టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ని తీసుకోండి, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ని తీసుకోండి, వీళ్ళ జీవితంలో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ పెరిగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలా వెళ్తున్నారు వీళ్ళందరూ? వీళ్ళ యొక్క వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పటి వరకు ప్రపంచం ఏమనుకుంటుంది అంటే 9 ప్లానెట్స్, నేమ్, ఎక్స్, వై, జెడ్, భగవంతుడు పైన బ్రహ్మ ఏం చేశాడంటే ఓ బొమ్మ తయారు చేసేసి దాంట్లో ఏదో గాలి వదిలేసి భూమి మీదకి వదిలేశాడు అని అనుకుంటున్నారు. ఇవన్నీ కాదు, మీకు మీరే తయారు చేసుకుంటున్నారు మీ లైఫ్ని. మీరు ఎలా కావాలి అని అంటే అలా తయారైపోతుంది లైఫ్. ఏం కావాలంటే అది అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్లు కొన్ని ఉంటాయండి. నేను 90 ఇయర్స్కి నేను ఐఏఎస్ అవుతానా, లేకపోతే 99 ఇయర్స్కి నేను మహేష్ బాబులా హీరో అవుతానా, ఇలాంటివి కుదరవు. అంటే కొన్ని ఉంటాయన్నమాట ప్రాకృతిక ధర్మాలను బట్టి. మీ యొక్క ఏజ్ ప్రకారము, మీ యొక్క లైఫ్ ప్రకారము మీరు చేయగలిగిన వాడిని మాత్రం 100% సాధించుకోవచ్చు. మరీ అంటే ఐ మీన్ హైపోథెటికల్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి వాటిని మనం చేయలేమని అనడానికి గల కారణం ఏంటంటే దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఎఫర్ట్స్ పెట్టినా కూడా దాని రిజల్ట్ కొన్ని రోజుల వరకే ఉంటుంది అనమాట, మనకు కాన్ఫిడెంట్ కూడా ఉండదు. సో దాట్స్ వై మేమేమంటామంటే అనవసరం దాని మీద ఉపయోగించుకునేది. జరిగే దాని మీద కాన్ఫిడెంట్. దగ్గరికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని అవ్వాలి అని కోరుతాను. వైనాట్ అండి. సి అండ్ ఒకటి నేను చెప్తాను, గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితేనేమి, ఈవెన్ చంద్రబాబు గారు అయితేనేమి, వన్స్ అప్ అనే టైం ఒక ఆర్డినరీ పర్సన్సే. ఓకేనా? వాళ్ళ లోపల ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ డిజైర్ వాళ్ళని అంత ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకునిల్లింది. ఒక ఛాయవాలాగా జీవితాన్ని ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈరోజు ఢిల్లీ పీఠం మీద ఆయన ఉన్నారు అని అంటే, ఐ మీన్ మన భారతదేశాన్నే కాదు ఇతర దేశాలకు కూడా ఆయన ఒక ఐకాన్గా మారిపోయారు. అది ఎలా పాసిబుల్ అయింది? వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, నేను సాధించాలి, ఏదో ఒక రోజుకి వెళ్ళాలి అని చెప్పేసి. మీరు 2009 స్ట్రాటజీ నుంచి చూశారు అని అంటే ఆయనకి పీఎం అవ్వాలన్నటువంటి బలమైనటువంటి కాంక్ష అదే ఏం చేయగలిగింది అని అంటే అందరినీ ఓటేసే విధంగా చేసింది, అందరినీ చేంజ్ చేయగలిగేటట్టుగా ఉంది. ఒక్క సంకల్పం అనుకుంటే అండి, నిజం చెప్తున్నాను, మనిషికి ఈ సృష్టిని ఇంకొక సృష్టి తయారు చేయగలిగే శక్తి ఉంది.
ఇంకొక సృష్టిని తయారు చేయగలిగే అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మామూలుగా అనుకుంటుంటాం మన హ్యూమన్స్ని, చాలా నార్మల్ లైఫ్, నా జీవితం ఇంతే, ఇంకా మార్పు రాదు అని అనుకుంటున్నారు. అనుకోమాకండి, ఎవ్వరు కూడా అనుకోమాకండి. మీరు ప్రతి ఒక్కరూ భగవంతు స్వరూపులే, భూమి మీద నిలబడేటువంటి భగవంతులు. మీరు దీంట్లో కులము, మతము, జాతి అలాంటివి ఏమీ లేవండి. అంటే లింగ భేదం కూడా లేదు. మీరు లేడీస్ అయినా సరే మీరు మహాశక్తి స్వరూపులు. జెంట్స్ అనుకుంటే మీరు ఇంకా శక్తివంతులు. అంటే వాళ్ళకంటే కాదు, ఆ ఇద్దరు ఈక్వలే. ఇక్కడ నేను చెప్పేది, చాలా చాలా శక్తి ఉంది మన లోపల, అనంతమైన శక్తి ఉంది. మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, మనం వాడలేకపోతున్నాం. అది ఎలా వాడాలి అని చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి అద్వైత క్రియ. మీరు కొత్తగా ఏమీ చేయట్లేదు, కానీ ఆల్రెడీ మన బ్రెయిన్ లో ఉన్న శక్తిని ఛానలైజ్ చేస్తున్నారు. ఎస్ అండి. అంటే ఈ సృష్టిలో ఈ రోజు వరకు ఏవి కూడా కొత్తగా లేదండి. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము. ఎనర్జీని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలుగుతాం. నేను ఆ ఎనర్జీలని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలుగుతాను. అంతే సింపుల్. నేను ఎనర్జీ థియరీ, ఐన్స్టీన్ థియరీ గురించి చెప్తున్నాను. భగవంతుడు ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని తడపజాలదు, వాయు ఆర్పివేయడం సాధ్యం కాదు అన్నట్టుగానే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి ఏ విధంగా ఆత్మ బదిలీ అవుతుందో నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. వారి శక్తిని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగామనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూక్లియర్ వెపన్ ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందనంటే హ్యూమన్ లైఫ్లో మీరు ఏం కావాలంటే అది సాధించుకోవచ్చు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోండి. అశక్తులు మాత్రం ఉండమాకండి. మీ దగ్గర ఆ ప్రపంచంలో ఏది సాధించే శక్తి అయినా మీ లోపల ఉంది. మిమ్మల్ని ముందు మీరు బిలీవ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అంతేగాని మీ సొసైటీనో లేకపోతే ఇంకేదేదో మిమ్మల్ని బాగుపరచాయని అంటే మాత్రం అనుకోమాకండి. మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవ్వరూ బాగుపరచలేరు. మీ ప్రయత్నం మీరు చేయాలి. అలాగే గిరీష్ గారు, ఇప్పుడు అందరూ అన్నీ సాధించలేరు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కొందరు కొన్ని చేయగలరు, కొందరు కొన్ని చేయగలరు అని ఇలా కాన్సెప్ట్ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళకు ఈ అద్వైత క్రియ ఏ రకంగా ఉపయోగపడుతుంది? నేను దాన్ని ఏకీభవించానండి. అందరూ ఏమైనా చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. ఒక ఆలోచన విధానం మార్చుకోవాలండి, అంత ఇంకేం లేదు. మనము ఒకరు చాలా చాలా గొప్ప స్థితికి వెళ్ళారు అని అంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా స్ట్రాంగ్గా ఉంది. మిగిలిన వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి 24 గంటలు వాళ్ళ ఇనేబిలిటీ మీద ఎక్కువగా ఆలోచన ఎక్కువగా ఉంది. ఎబిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎబిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఐన్స్టీన్ ఏమి పెద్ద చదువుకున్నటువంటి స్టూడెంట్ ఏం కాదు. 5th క్లాస్ 6th క్లాస్ వరకు అతనికి కనీసం మాట్లాడడం కూడా రాదు. మనం కనుక ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఐన్స్టీన్ కనుక చదివాము అని అంటే దాంట్లో తర్వాత తను ఇంటెలిజెంట్గా మారాడు. అండ్ థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క చెవుడు అసలు వాళ్ళ మామ ఒక ఇది తీసుకుని వస్తుంది, లెటర్ తీసుకుని వస్తుంది. ఏంటమ్మా అంటే నువ్వు పెద్ద బాగా చదువుకునేవాడు, గొప్పడు అవుతావంట, ఈ స్కూల్లో నువ్వు పనికిరావంట అని చెప్పేసి చెప్పారు. కానీ ఆ గొప్ప సైంటిస్ట్ అయ్యారా లేదా? సో మనము తీసుకున్నటువంటి టాస్క్, మనల్ని మనం మార్చుకోవాలన్నటువంటి అద్భుతమైనటువంటి తపన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు నిర్మిస్తుంది. సో ఇది చేయలేరు, ఇది చేయగలుగుతారని కాదు. ఈవెన్ అబ్దుల్ కలాం గారండి, ఆయనకి పైలట్ అవ్వాలన్నటువంటి కోరిక ఉన్నప్పుడు బట్ అన్ఫార్చునేట్లీ ఆయన కాలేకపోయింది. కాశీ క్షేత్రం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక స్వామీజీ అని అన్నారనమాట, నువ్వు ఒకవేళ దీంట్లో వర్కౌట్ కాలేదంటే ఇంకో దాంట్లో ఏదో వర్కౌట్ అవుతావు అనుకుంటాను, అందువల్ల నేను మేబీ ఈ యూనివర్స్ ఆపిందేమో అనేసి. ఒక పెద్ద అండ్ మనకు తెలియదు ఏం కాదు కదా, రాష్ట్రపతిగా చేశారు, భారతరత్న అండ్ గ్రేట్ సైంటిస్ట్, ఉత్తమ భారతీయుడుగా మనం ఆయన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఉత్తమ భారతీయుడు ఎలా ఇవన్నీ ఎలా సాధ్యమైంది? ఆయనే కనుక నా వల్ల కాదు అని చెప్పేసి గమ్మున ఉండిపోయి ఉంటే ఆరో పరిస్థితి ఏమిటి అంటే, ప్రపంచంలో ఈరోజు విజయాలు సాధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏదో ఒక లోపం ఉండేది, ఖచ్చితమైన లోపం ఉండేది. ఆ లోపాన్ని వాళ్ళు ఎదురు తిరిగి ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేయగలిగారు కాబట్టి సాధ్యమైంది. మీ లోపల చాలా శక్తులు ఉన్నాయి, మీరు ఏం కావాలంటే అది అవుతుంది. నేను అందరికీ ఒకటి టీవీ ముఖంగా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మీ లోపల ఉన్నటువంటి ఆశలు కోరికలు వీటన్నిటిని చంపమాకండి, లేపండి. మీలాంటి వాళ్ళు కావాలి. దేశం అభివృద్ధి చెందుతుంది, కోరికలను ఆపమాకండి, అభివృద్ధి వైపు ప్రయాణించండి. డబ్బు నేను సంపాదించలేనేమో, ఇంకా నేను నార్మల్ జీవితంలో ఉండిపోతానని చెప్పేసి అనుకోమాకండి. సంపాదించవచ్చు, చాలా ఈజీగా సంపాదించవచ్చు, చాలా అద్భుతంగా చేయొచ్చు. ప్రపంచాన్ని మీరు చేంజ్ చేసే శక్తి మీ లోపల ఉంది, మీరు నమ్మాలి మిమ్మల్ని. ఆ నమ్మగలిగే శక్తి కావాలి అని అంటే రెగ్యులర్గా కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది రోజు. సో దాంట్లో చూస్తూ ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరీష్ గారు, చాలా ముఖ్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ ఉన్నారు కదా, ఎవరు అసమర్థులు కారు, అందరూ సమర్థులే. ఎవరు ఏమైనా చేయగలరు, జస్ట్ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దాని ఆలోచన విధానాన్ని అనుకున్న విధంగా మలుచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చు. దీన్నే అద్వైత క్రియ అంటారు అని చెప్పేసి లైఫ్ ట్రైనర్ గిరీష్ గారు చెప్తున్నారు.